జగదీశ్వరునేమో చాలా మర్యాదస్తుడు, మర్యాదగా చెప్పిండు. చాలా చక్కగా, చాలా సంస్కారవంతమైన భాషలో జయేశ్వరుని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ గురించి, ఇతర పార్టీల గురించి. నేను రెండు మూడు విషయాలు మాత్రం మీతో విన్నవించుకుంటాను. కాంగ్రెస్ పార్టీ కథ, నిన్న మొన్న వచ్చిన కొత్త పిసిసి అధ్యక్షుని కథ, కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లున్నది అంటే, 60-70 ఏళ్ళు, ఇప్పుడు 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. 2022 వస్తే 75 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళలో భారతదేశాన్ని నడిపిన పార్టీ అత్యధికంగా 60 ఏళ్ళ పాటు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ, అది బుడ్డపిల్లగాని అయినా చెప్తారు. కానీ కాంగ్రెస్ కథ ఎట్లుందంటే, నిన్న ఇవాళ వాళ్ళ మాటలు చూస్తుంటే, వెనుకటికి మన చండూర సొంటి ఊళ్ళోనే ఒక చిన్నపిల్లగాడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే 7-8 ఏళ్ళ నుంచే అన్ని చెడులు, చెడు అలవాట్లు, అన్ని చిన్నప్పటి నుంచి చెడ చెడ్డ పనులు నేర్చుకున్నాడు. బడికి పోలే, అన్ని దొంగ దొంగ సోపత్లు, దొంగ దొంగ కథలు అన్ని చిన్నప్పటి నుంచే శురువైనాయి. తాగి అట్లే ఆయన అడ్డమైన సోపత్లతో పెదగైండు. తాగుడు, సిగరెట్లు తాగుడు, గుట్కా బుక్కుడు అన్ని అలవాట్లు పెరిగి 16-17 ఏళ్ళకు వచ్చిండు. వచ్చినాక ఒక రోజు బాగా తాగిండు. తాగి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన జేబు కొట్టబోయిండు. వాళ్ళ అమ్మ చూసి వచ్చి పట్టుకున్నది, పట్టుకుని ఒక్కటే వేసింది, బుద్ధుందారా నీకు, సొంత ఇంట్లో దొంగతనం చేసి కాడికి వచ్చేసిన వైగ నువ్వు, ఇంత దొంగను అయిపోయినావా అని చెప్పి గట్టి కొట్టింది. కొడితే వాడు కోపంలో తాగిండు కదా, కోపంలో వాడు అక్కడ రోకల్ బండ ఉంటే తీసుకుని వాళ్ళ అమ్మను కొట్టిండు. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ నాయన చూసి ఉడికొచ్చిండు, ఎంత పని చేసేవి రాని. వాళ్ళ నాయనని కూడా ఆయనతో అదే రోకల్ బండేసి మరేసి కొట్టిండు. నాయన కూడా చచ్చిపోయింది. మరి ఊకోరు కదా, పోలీసు వాళ్ళు మర్డర్ చేస్తే తీసుకుపోయి జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక ఇక శిక్ష వేయాలి కదా, మరి పోలీసు వాళ్ళు తీసుకొని న్యాయస్థానం తీసుకొని పోయిండు. తీసుకుపోయినాక అక్కడ కోర్టు జడ్జి గారి దగ్గర తీసుకుపోయారు. ఆ జడ్జి గారు మరి రంజిత్ రెడ్డి అనే లెక్క చాలా మంచోడు, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టే పిల్లగాని చూసారే, నేను నా జీవితంలో 30 ఏళ్ళల్లో చాలామంది హౌలగాళ్ళని చూసిన, చాలామంది ఫాల్తుగాళ్ళని చూసిన, చాలామంది నీచ నికృష్ట కమీనగాళ్ళని చూసిన, కానీ నీ అంత గలీజ్గాని అయితే చూడలేదురా. ఎందుకంటే సొంత తల్లిదండ్రినే చంపినావు దరిద్రుడా, నీకేం శిక్ష చేయాలో నాకైతే తోస్తలేదు, నువ్వే చెప్పురా అన్నాడు. అంటే వాడు అప్పటిదాకా రుబాబు గిట్ట నిలుచున్నాడు, రెండు చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టు సార్ అన్నాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ చూస్తే కూడా గదే గుర్తొస్తున్నది. 60 ఏళ్ళు ఈ దేశాల్లో అధికారం అనుభవించి, 60 ఏళ్ళు మంత్రులు వాళ్ళే, సామంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే, గల్లీ టు ఢిల్లీ మొత్తం వాళ్ళే, మళ్ళీ వాళ్ళే ఇవాళ వచ్చి కేసీఆర్ ఈ మోరు అట్లెందుకుంది, ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఇది అట్లెందుకుంది, మరి నువ్వేం చేసినావు 60 ఏళ్ళు? గుడ్డి గుర్రాల పనులు తోమినావా, లేదా గాడులు కాసినవా? ఈ మాట అంటేనే కోపం వస్తుంది. కానీ ఇలా వాళ్ళ మాటలు చూడండి, ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన, నోటికి ఎంత వస్తే అంత. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశంలో ఎట్లా ఉన్నదంటే, కుక్కలు చెప్పిన ఇస్తారు లెక్క అవుతున్నది. చూడండి, మీరు పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూడండి, ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ? అసలు ఉన్నదో 2-3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఒకప్పుడు 20-22 రాష్ట్రాల్లో దేశాన్ని వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు 2 రాష్ట్రాలకు పరిమితమైంది, రాజస్థాను, ఇంకోటి పంజాబ్. ఆ పంజాబ్లో కూడా అధికారం ఇస్తే అక్కడ కూడా తనకదేస్తాను, రాజస్థాన్లో కూడా తొందరలోనే అక్కడ కూడా ఏదో ఒకటి జరిగేటట్టే ఉన్నది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, 60 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు మీ మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చింది ఏంటి, నాకు బాగా గుర్తుంది. నేను 2009 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్ ఎక్కడ ఉన్నది పోదామని చెప్పి అప్పటి స్పీకర్ గారు ఫ్లోరోసిస్ ఎక్కడ ఉన్నది చూద్దామని చెప్పి బయలుదేరితే, యాడికి పోయిన మేమన్నాడు, మీ మునుగోడు నియోజకవర్గానికి, మీ ఖుదాబక్ష్ పల్లెకి, మీ ప్రాంతానికి వచ్చినాం అన్నాడు. ఒక బస్సు వేసుకొని టూరిస్టులు వచ్చినట్టు చూసిపోయినాం, నడుములు వంకరపోయి, బొక్కల్లో ములుగ చచ్చిపోయి, మనుషులే పోతారేమో అన్నంత భయంకరమైన పరిస్థితి. ఎక్కడ నూకేస్తే కింద పడితే మనిషి శరీరంలో 12 చోట్ల బొక్కలు ఇరిగిపోయే పరిస్థితి. ఇచ్చిందేవాళ్ళు మనకు ఆ బహుమతి కాంగ్రెస్ పార్టీ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? స్వతంత్రం వచ్చినాడు ఉండే నా ఫ్లోరోసిస్ మునుగోడలో లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వాళ్ళ పాపాలు పెరిగినట్టే ఫ్లోరోసిస్ కూడా పెరుగుతా వచ్చి, నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 లక్షల మందికి ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిందంటే కాంగ్రెస్ పాపం కాదా? ఇవాళ అదే కాంగ్రెస్ కూడా వచ్చి కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళిచ్చి మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా ఈరోజు మంచినీటిని అందిస్తుంటే, సురక్షిత నీటిని అందిస్తుంటే వాడు వచ్చి మాట్లాడతాడు. ఇవాళ ఏం చేసిండు కేసీఆర్ 7 ఏళ్ళల్లో నీకు అధికారం ఇస్తే అని మాట్లాడతాడు. నిన్న మొన్న ఇంకా దరిద్రం ఏంటంటే, మీరు చూడండి, నిన్న మొన్న వాళ్ళు మాట్లాడే మాటలు, శ్రీకాంతచారికి దండేస్తారట విలువై. నేను అడుగుతా ఉన్నా ఈరోజు,
అవున్ శ్రీకాంతాచార్యుడు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు. మీరెవరు మరి? తొలి ద్రోహి రేవంత్ రెడ్డి కాదా? తెలంగాణ ఉద్యమంలో ఆనాడు చంద్రబాబు పంచన ఉండి తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి పోయింది ఈయన కాదా? ఈయన నటపోయి ఆయనకు దండేస్తాడట, పోయి సంతాపం చెప్తాడు. ఇక అది మనం చూడాలనా? ఇంకా ఆయన మాట్లాడతాడు, జంగు సైరన్ ఉత్తరాట. జంగు ఎక్కడిది, సైరన్ ఎక్కడిది? నీ బొంద, మీ పార్టీ ఏవో జంగు పట్టిపోయిన తుపాకీ అది. తుపేలు నాయకుడివి నువ్వు, నీదో జంగు లేదు బంగు లేదు. నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే కింద నలుగురు సీట్లు వేసేటోళ్ళు, మళ్ళీ కిందికెళ్ళి కూడా ఒరేటోడు, చుట్టూ ఆల్ ఎగ్జిబిషన్ మొత్తం పెట్టుకుంటారు. వాళ్ళ దేశం ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు మునుగోడోలు కాబట్టి మీకు బాగా ఐడియా ఉంటుంది, రంగారెడ్డి జిల్లా వాళ్ళకైతే ఇంకా బాగా ఐడియా ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టాలి, ఒక వెంచర్ ప్లాటింగ్ వేయాలనుకో, ఏం చేస్తారు? మొదలకు అందమైన కమాన్ కడతారు, ముంగట పెద్ద కమాన్ కడతాడు వాడు. ఇక అక్కడేమో జరుగుతుందిరా లోపల అనిపించేటట్టు బయటికి వెళ్ళి చూడంగానే దంగాయి పెట్టేట్టు కడతారు. ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా గదే. ఏదో నాలుగు రోజులు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేసినట్టు హడావుడి.